ఐన్యూస్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన ఐన్యూస్ యాజమాన్యానికి అలాగే వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకులకు అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు ధన్యవాదాలు. సమస్య ఏంటంటే సార్, సార్ సమస్య ఏంటంటే కస్తూర్బా గాంధీ స్కూల్ ఉంది సార్, ఇక్కడ అక్కడ డంప్ యార్డ్ ఉంది. ఆ డంప్ యార్డ్ వల్ల పిల్లలకు కొంచెం అనారోగ్యాల పాలవుతున్నారు సార్. కంపల్సరీ దాని మీద కొంచెం ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం సార్. అలాగే సార్ ఇక్కడ జడ్పీబీహెచ్ హై స్కూల్ ఇక్కడ ఉంది సార్, బోయిగల్లీలో. చాలా రోజులుగా అది చాలా టాప్లా మొత్తం క్లాసులలో ఫుల్ ఫీల్గా ఉండేది సార్. ఇప్పుడు వచ్చేసరికి సార్ క్లాసులో 4, 5, 10 అలాగే ఉంటున్నారు సార్. అలాగే సార్ పిల్లలకు పాఠ్య పుస్తకాలతో పాటుగా నోట్బుక్లు కూడా ఇస్తే బాగుంటుందని మేము ధర్మ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం సార్. ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సార్. అలాగే సార్ సంవత్సరానికి 100,000 ఉద్యోగాలని ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది సార్. ఇప్పటికీ ఎక్కడ 100,000 ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు సార్. ఖచ్చితంగా దీని గురించి ఆలోచించి ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుతూ మేము అది చేస్తున్నాం సార్. అలాగే ఇంటికొక ఉద్యోగం అని కూడా చెప్పిండ్రు సార్, ఇప్పటికీ అది లేదు సార్. యువతను ఇంతగానో మధ్యస్తున్న ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా మేల్కొని యువతకు ఖచ్చితంగా తగు న్యాయం చేయాలని, ఖచ్చితంగా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి చిన్న చిన్న ట్రైనింగ్లు ఇచ్చి మంచి పరిశ్రమలు పెట్టి యువత తప్పుదోవ పట్టకుండా చూడాలని కోరుతూ మేము అది చేస్తున్నాం సార్. అందుకనే డాక్టర్ విశారదన్ మహారాజు గారు 10,000 కిలోమీటర్లు నడిచి యువతను కానీ బీసీఎస్సీ ఎస్టీలను కానీ చైతన్య పరిచయం సార్. ఇది ప్రతి ఒక్కరు గమనించాల సార్. ఎప్పటికైనా కానీ మనం మారకపోతే మన సమాజం ఎప్పటికీ మారా సార్. ఖచ్చితంగా మారి మనం అందరం చైతన్యం కావాలని కోరుకుంటున్నాం సార్. ఇది మా ధర్మ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ సార్. థ్యాంక్ యూ సార్.